చంద్రబాబు నాయుడు ఇవాళ ఏపీ అసెంబ్లీలో ఒక భయంకరమైనటువంటి నిజాన్ని చెప్పారు. రాజశేఖర్ రెడ్డి ఆయన ఇద్దరు మంచి మిత్రులు, మేము మంచి ఫ్రెండ్స్ అని చెప్తూ, మేము రాజకీయపరమైనటువంటి వైరం ఉంది తప్పితే మా మధ్య వ్యక్తిగతమైనటువంటి విభేదాలు ఏమీ లేవు అనేటువంటి విషయాన్ని ఇవాళ చంద్రబాబు నాయుడు అసెంబ్లీ వేదికగా చెప్పారు. ఆయన చెప్పినటువంటి మాటలు మనం ఒకసారి విశ్లేషించుకుంటే కనుక రాబోయేటువంటి రోజుల్లో మనిద్దరం కూడా అలానే ఉందామని జగన్మోహన్ రెడ్డికి పరోక్షంగా అసెంబ్లీ వేదిక చెప్పినట్టు మనం భావించాలా, లేదంటే రాజశేఖర రెడ్డి మీద వ్యక్తిగత వైరం లేకపోతే గతంలో రాజశేఖర రెడ్డి మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు ప్రభుత్వ పరంగా, రాజశేఖర రెడ్డిని వ్యక్తిగతంగా కూడా ఇబ్బంది పెడుతూ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు చంద్రబాబు నాయుడు అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. రాబోయేటువంటి రోజుల్లో రాజకీయ వైరాలు పక్కన పెట్టి రాజకీయ వైరాలు కాకుండా వ్యక్తిగతమైనటువంటి వైరాలకు వెళ్ళవద్దు, రాజకీయ వైరాలు ఉంటాయి బట్ వ్యక్తిగత వైరాలను పక్కన పెట్టమని చెప్పి జగన్మోహన్ రెడ్డికి ఈ సందేశం చంద్రబాబు నాయుడు ఇచ్చారా అనేది కూడా మనకు ఒక రకంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో ప్రజావేదికను కూల్చివేయడం జరిగింది. ప్రజావేదికకు సంబంధించి నేను తప్పు చేశానని చంద్రబాబు నాయుడు డైరెక్ట్గా అసెంబ్లీలో ఒప్పుకోవడం జరిగింది. ప్రజావేదికను తనకు అప్పజెప్పాలని చెప్పి లెటర్ రాయటమే తాను చేసినటువంటి తప్పు అంటూ అసెంబ్లీలో క్లియర్గా చంద్రబాబు నాయుడు అంగీకరించారు. అందుకే దాన్ని కూల్చివేశారు అనేటువంటి విషయాన్ని ఆ తర్వాత చెప్పారు. మొత్తం మీద తొందరపాటులో లేటర్ రాశాను అని చెప్పి ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు ఒప్పుకోవడం జరిగింది. సో వ్యక్తిగతంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు వీళ్ళని కూలగొడతారు అనేటువంటి ఒక బలమైనటువంటి సంకేతం ఇవ్వడం జరిగింది అసెంబ్లీలో. ఖచ్చితంగా ఇప్పుడు అక్రమ నిర్మాణంలో నివాసం ఉంటున్నావు కాబట్టి ఆ నివాసాన్ని ఖాళీ చేయాలనేది. వాస్తవంగా చంద్రబాబు నాయుడు ఉంటున్నటువంటి ఇల్లు లింగమనేని రమేష్ హౌస్, అది దాంట్లో అద్దెకు ఉంటున్నాడు. అది ఖాళీ చేయడానికి చంద్రబాబు నాయుడు ఎందుకు ఆలోచిస్తున్నాడు అనేది అసలు విశ్లేషణ కూడా అందట్లో లేదు. నిజంగా అది అద్దె ఇల్లు అయితే కనుక చంద్రబాబు నాయుడు ఇన్ని ఆరోపణలు వస్తున్నప్పుడు స్వచ్ఛందంగా ఆయన కనుక అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోతే గౌరవంగా ఉంటుంది. ఇక రెండు అంశానికి వస్తే, వ్యక్తిగత వైరాలకు పోవద్దు మనం అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి తానుగా అనుకున్నది, తాను ప్రజలకు ఏదైతే చెప్పారో అది కనుక చెయ్యకపోతే రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా విమర్శలు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. ఇక రాజశేఖర రెడ్డికి చంద్రబాబు నాయుడికి మధ్య ఉన్నటువంటి సంబంధాలను చంద్రబాబు నాయుడు మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో బయటపెట్టడం జరిగింది. వాళ్ళిద్దరూ 78లో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మంత్రులు అయినప్పుడు ఒకే రూమ్లో పడుకునే వాళ్ళం మేము అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఒకే రూమ్లో పడుకుంటున్నాం అని చెప్తే ఎంత సాన్నిహిత్యం ఉంది వాళ్ళిద్దరి మధ్య అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి కొనసాగారు, నేను తెలుగుదేశం పార్టీకి వచ్చాను అనేటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. అక్కడి నుంచి రాజకీయ వైరుధ్యాలు వచ్చే తప్పితే వ్యక్తిగతమైనటువంటి వైరుధ్యాలు ఏమీ లేవు అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే రాజశేఖర రెడ్డి సుదీర్ఘమైనటువంటి దాదాపు 25 సంవత్సరాల పాటు ఆయన సుదీర్ఘమైనటువంటి పోరాటం చేశారు ముఖ్యమంత్రి పదవిని చేజిక్కించుకునేటువంటి ఆలోచనతో. ముఖ్యమంత్రి పదవి కోసం ఆయన అనేక పోరాటాలు చేసినప్పుడు చంద్రబాబు నాయుడు ఆయన్ని రాజకీయంగా జీరో చేయడంతో పాటు వ్యక్తిగతంగా కూడా ఆయనకి ఆస్తుల విషయంలో కానీ లేదంటే ఆర్థిక స్పరమైనటువంటి అంశాల్లో ఆయన అడ్డుపడ్డారు అనేది చంద్రబాబు నాయుడు మీద ఉన్నటువంటి ఆరోపణలు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు మీద ఉన్నటువంటి హౌస్ కమిటీ విచారణలు కానీ లేదా కోర్టులో ఉన్నటువంటి కేసులన్నింటినీ కూడా విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఇది వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఫ్రెండ్షిప్కి ఒక ఉదాహరణ అని అప్పట్లోనే కొన్ని గాసిప్స్ కూడా రావడం జరిగింది. అయితే రాజశేఖర రెడ్డి వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు మీద విమర్శించినటువంటి సందర్భాలు అసెంబ్లీలో అనేకం ఉన్నాయి. అలాగే చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డిని విమర్శించినటువంటి సందర్భాలు ఉమ్మడి అసెంబ్లీలో చాలా సందర్భాలు ఉన్నాయి. అసలు ఒకనొక సమయంలో నీ తల్లికి నువ్వు ఎలా పుట్టావు అనేటువంటి ఒక తీవ్రమైనటువంటి పదజాలాన్ని కూడా చంద్రబాబు నాయుడు మీద రాజశేఖర రెడ్డి ఉపయోగించడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు కూడా రాజశేఖర రెడ్డితో పాటు రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ గురించి, జగన్మోహన్ రెడ్డి గురించి కూడా, జగన్మోహన్ రెడ్డి చదువుల గురించి కూడా వ్యక్తిగతమైనటువంటి అంశాలను తీయడం జరిగింది బయటికి. ఇదంతా కూడా వ్యక్తిగతమైనటువంటి ద్వేషం లేదని చంద్రబాబు నాయుడు చెప్పిన దానికి మనం, ఆయన రాజకీయ ద్వేషమే ఉంది వ్యక్తిగతమైన ద్వేషం లేదు అని చెప్పడానికి ఈ సంఘటన కనుక తీసుకుంటే వ్యక్తిగతమైనటువంటి ద్వేషం ఉంది అనేది మనకు వాళ్ళ అసెంబ్లీలో మాట్లాడుకున్నటువంటి అంశాలను బట్టి మనకు అర్థమవుతుంది. ఒకనొక సమయంలో ఇద్దరు కూడా ఆస్తులకు సంబంధించి కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విచారణకు సిట్టింగ్ ఇచ్చేది, విచారణకు కూడా సవాల్ విసురుకున్నటువంటి పరిస్థితిలో ఇద్దరు కూడా మళ్ళీ కామ్ అయిపోయినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం.
అయితే ఒక పీక్ స్టేజ్కి తీసుకెళ్ళి వీళ్ళిద్దరి మధ్య రాజకీయ వైరం కాదు, వ్యక్తిగతమైనటువంటి పోరాటాలు కూడా ఉన్నాయి, సిద్ధాంతపరమైనటువంటి పోరాటాలు కూడా ఉన్నాయి అనేది ప్రజల్లోకి చాలా బలంగా కూడా తీసుకెళ్లారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమంటున్నారంటే వ్యక్తిగతంగా ఏమీ లేవు, కేవలం రాజకీయ వైరాలు ఉన్నాయి, వ్యక్తిగతంగా మేము మంచి ఫ్రెండ్స్ అని అంటున్నారు. అంటే ప్రజలకి 40 ఏళ్ల పైగా రాజకీయాలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు మొన్నటి వరకు కూడా రాజకీయంగా కానీ లేదంటే ఆలోచన పరంగా కానీ రాజశేఖర రెడ్డిని విమర్శించినటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు మేము ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అని చెప్పడం వెనుక ఆయన్ని ఆస్తులు కాపాడుకునేటువంటి ప్రయత్నమా, లేదంటే ఆయన గతంలో చేసినటువంటి అవినీతి ఆరోపణల మీద విచారణలు వేయకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం అనేది ట్రోల్ చేసి మీ అభిప్రాయాన్ని మీరు కూడా ట్రోల్ చేసి తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.